नमस्ते अंडी अंदर की स्फूर्ति मधुरहम नमस्ते मन स्फूर्ति मधुरहम चैनल चूस्तुन्न प्रति ओक्करिकि चाला चाला धन्यवादालु ఈ స్ఫూర్తి మధురం నడవడానికి ఇప్పటివరకు దాదాపు 11 సంవత్సరాలు మనం రన్ చేయడానికి కారణం అంతవరకు ఇది దాతలు, తర్వాత కొంతమంది మన సబ్స్క్రైబర్స్ సహాయం చేయడం వల్ల మనకు నచ్చింది. ఇప్పుడు ఏంటంటే పెద్ద పని పెడుతున్నాము. ఆ పెద్ద పని నా అప్పటి చేత అయ్యే పని కాదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి చేతులెత్తి మొక్కి అడుగుతున్నాము. ఏంటంటే దాతలు ముందుకు వస్తే తప్ప ఈ బిల్డింగ్ పని నిర్మాణం ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వదింట. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేతిలో ఉన్న డబ్బులు పెట్టి ఇప్పటివరకు నడిపించడం జరిగింది. ఇట్లా మీదట ఇది కొనసాగాలన్నా ఇది ఏ పని ముందు పోవాలన్నా కూడా దాతలందరూ ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తే మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ప్రతి వారము 50,000 కనీసం అంటే కూలీలకు ఇవ్వాలి, తర్వాత సిమెంట్ కడ్డీలకు అన్నిటికీ వారంటీ 2 లక్షలు ఖర్చు వస్తుంది. కాబట్టి దాతలు చూసిన వాళ్ళందరూ కూడా మీకు తోచిన సహాయం అంటే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు లేదా మీరే వచ్చి షాప్ నుండి వచ్చి ఒక సిమెంట్ ప్యాకెట్ కానీ లేదా ఒక కడ్డీలకు కానీ కానీ మట్టి కానీ రాళ్ళ కానీ ఏదో దాన్ని మీరు దయచేసి ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంతో అంటే ముందుకెళ్తాం. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ సద్వినియోగం అవుతుంది. ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూడా మిస్యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పని పెడుతున్నాం ఇది. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని. మేము అనాథాశ్రమం నడుపుతున్నామని చెప్పట్లేదు, అనాథాశ్రమం కట్టిస్తున్నాం, నడిపిస్తూ వృద్ధాశ్రమము అనాథాశ్రమం రెండు కట్టిస్తున్నాం. చాలా చోట్ల ఏమేమో చెప్తా ఉన్నారు, మేమైతే చూపిస్తున్నాం కళ్ళార ప్రతి ఒక్కటి కళ్ళ కట్టినట్టు మీకు అన్నీ కూడా చూపిస్తున్నాం వీడియోలో. నిన్న వీడియో చూడండి, మొన్న వీడియో చూడండి, ప్రతిరోజు వీడియోలు చూడండి. చూసి మీకు నచ్చితేనే పంపించండి, లేకుంటే వద్దు. నచ్చపోతే మాత్రం పంపించకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ పని జరగకపోతే నేను మిమ్మల్ని అడగను, తర్వాత అందరి మాదిరి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని మాటలు చెప్పేది నాకు రాదు. ఉన్నది ఉన్నట్టు వీడియోలన్నీ చూపిస్తూ ఉన్నాం మీకు. మరి మీరు అంతవరకు దయచేసి అందరూ కూడా ముందుకు వస్తే ఇంకా మేము కొంచెం ఉత్సాహంతో ముందుకు వెళ్తాం, పని మొత్తం కూడా జరిపించేస్తాం. ఇక్కడ కూడా నిలబడిపోయే పని లేకుండా చేస్తాము. ఈయన మనకు మేస్త్రి, ఎందుకంటే మొత్తం ఇవన్నీ కూడా అన్ననే చేస్తూ ఉన్నాడు, అన్న ద్వారానే జరుగుతూ ఉంది. అన్న కూడా ఒకసారి మాట్లాడతాను నేను. దయచేసి నమస్తే, స్ఫూర్తి మండపం ఇక్కడ మొదలుపెట్టాము. మీరు దయచేసి అందరూ మంచిగా షేర్ చేసి ఇక్కడికి సాయం చేర్చగినా ఇది పైకి లేచగినా ప్రతి ఒక్క ముసలిళ్ళకు సన్న పిల్లలకు అందరికీ మీకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మీరు దయచేసి ఈ సాయం చేయండి, ముందుకెళ్తాం అందరం కలిసి. ప్రతి ఒక్కరు అనాథ పిల్లలు ఎక్కడున్నా కానీ ఇప్పుడు అనాథ ముసలిళ్ళు అన్నం పెట్టని వాళ్ళు ఉంటారు, కొంతమంది ముసలిళ్ళు వాళ్ళకు కొడుకులు అందరూ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండొచ్చు. ఈ ఆసనం కట్టినాక అందరూ వచ్చి దయచేసి సాయం చేయండి దీనికి. మీరు ప్రతి ఒక్క సహకారం చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మనం చూసిన ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి, తర్వాత కింద ప్రతి వీడియోకి కింద లైక్ చేయండి. లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. మీరు ఒకవేళ డబ్బు ఇచ్చే వాళ్ళైతే డబ్బు సహాయం చేయండి, లేదు అంటే మా దగ్గర లేదు మేము డబ్బు సహాయం చేయలేమన్న వాళ్ళు వీడియోని షేర్ చేయండి, కింద లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. దయచేసి కింద మీరు ఒక్కసారి లైక్ చేసినా కామెంట్ పెట్టినా ఇంకా దాన్ని చూసి ఇంకా కొంతమంది లైక్ చేస్తారు. ఎందుకంటే ఒక్క మనిషి ముందు పోతే ఆ మనిషితో పాటు ఇంకా 10 మంది ముందుకు వస్తారు. ఆ ఒక్క మనిషి మీరెందుకు కావద్దు, మీరెందుకు ఫస్ట్ లైక్ చేయవద్దు, మీరే ఫస్ట్ కామెంట్ పెట్టండి, మీరే ఫస్ట్ లైక్ చేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ముందుకు వస్తారు. చూసిన వాళ్ళు మీరు చేయకపోతే ఎవరు ముందుకు రారండి. దయచేసి నా వీడియో నేను లైక్ చేస్తే బాగుండదు కాబట్టి నేను చేయట్లేదు. దయచేసి మీరే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న దానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని చేతులెత్తి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. ధన్యవాదాలు. సహాయం చేసి ముందుకు నడిపించడానికి కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
మన మూడు అక్కడే పెళ్ళి అంటే ఈ మూడు వచ్చి అయిపోయి వేసిపోతారు అంటే అది నేను నువ్వు పట్టాల్సింది సాయంత్రం కూడా అంటే నువ్వే పట్టలే వీళ్ళు పట్టట్లే వీళ్ళు పెళ్ళి పట్టలేదు రేపు ఇంటి అంటే వీళ్ళు పట్టట్లేదు రేపు అంతా ఆడతారు కదా అవే తాగుతాను రాదు మళ్ళీ రేపు ఐదు కట్టాలి కదా మొన్నడు మొన్నడే అంటే ఈ నుంచి బాస్ పెట్టుకుంటా బాస్ లేదు కదా ఎప్పుడు ఇది సవాల్ మళ్ళీ బాక్స్ అయిపోవాలి దాకా కట్టారు బాక్స్ బెడ్ చుట్టూ బెడ్ వస్తుంది ఈ మధ్యలో ఉన్న అంతా అన్ని బెడ్లే అన్ని గోడలు తాగాల ఆ సంద ఒకటిలే గోడ తప్పుతానే పని అంత అంతే కదా ఆ సంద ఒకటి గోడ లేంగా ఇది చక్కగా పోతాయి గోడ అది చక్కగా పోతాయట అంటే దానికి మనకు నడిచేదారు కదా దానికి అవసరం లేదు కూడా అవసరం లేదు అది లాస్ట్ అంత ఇది 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 నాసడు ఇది బుడ్సం అనమాట ఇది అవసరం లేదు కూడా కావాలి ఈ మధ్యలో అవసరం లేదు అవసరం లేదు ఇవన్నీ ఇవన్నీ పోవాల్సింది సక్కగా మొత్తం నాలుగు నాలుగు ఇది రావాల్సింది అది రావాల్సింది ఇవన్నీ ఏదో అర్థం ఉండదు నేను అర్థం ఇదంతా కారు వస్తుంది కారు ఇవన్నీ రూమ్లు వస్తాయి రూమ్లు వస్తాయి మనకి దారి నుంచి ఆ రూమ్లు కావాలి ఈరోజు అయిపోతాయి నాకు గంట క్లబ్ అనేది చెప్పాలి దాత లేకుంటే పని కాదు వాళ్ళు లేకుంటే పనే కాదు.